ఓకే మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ కర్నూలు నంద్యాల కడప జిల్లాలకు సంబంధించి 265,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేటువంటి కేసీ కెనాల్ ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి డైవర్షన్ కానీ ప్రవాహ మార్గాన్ని మార్చడం కానీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష, నెంబర్ వన్. రెండవది ఏదైతే ఈ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పాలసాగరం కెనాల్ ఏదైతే ఉందో అది 2.880 నుంచి 3.810 అంటే నియర్లీ 1 కిలోమీటర్ బిలో అంటే 0.93 కిలోమీటర్స్ ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఉందో అది షరతులతో కూడినటువంటి విధంగా ఆ రోజు 2018లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీఈఎన్సీ అనుమతించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క అలైన్మెంట్ కూడా కొన్ని షరతులతో అంటే ఏదైతే ఒరిజినల్ కాలువ స్థితి ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్ కాలువ యథాస్థితిగానే ఉంటూ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకు ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఏదైతే రీఅలైన్ చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించేంత వరకు కూడా ప్రస్తుత పాత కాలువను యథాస్థితిగా కొనసాగించాలి అని చాలా క్లియర్గా ఆ రోజు మరి ఏదైతే కండిషన్స్ తోటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఏదైతే గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన తర్వాత దీని యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి సిఈఎస్సీల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సభ్యులు చెప్పినట్లుగానే ఆ 2.880 నుంచి 3.810 ఏదైతే ఉందో మరి అక్కడ ఆక్రమణకు గురైనట్టు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క అలైన్మెంట్ మార్చడం అనేది ఎందుకంటే అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి మార్చడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుచేతనే ఏదైతే ఈ యొక్క ఆక్రమణలు కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదనేటువంటి ఉద్దేశంతో పక్కనున్నటువంటి ఏదైతే రెవెన్యూ నెంబర్లు సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష. అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ద్వారా అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకుని ఎట్లా ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ సభ్యులకి అధ్యక్ష. చేస్తాను అధ్యక్ష, ఎందుకంటే నేను కూడా ఇది చూస్తున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇట్లా అన్యాక్రాంతం అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూసారు ఏదైతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా మా ఇరిగేషన్ శాఖ సంబంధించి ఈఎన్సీ డైరెక్ట్గా ఏ విధమైన అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఆయన పార్టీ ఆఫీస్ని నిర్మాణం చేసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో మరి స్వయంగా మీరైతే ఏదో ఒక అడుగు రెండు అడుగులు అది కూడా చిన్న బోధి అది ఆక్రమణ గురి కాకపోయినప్పటికీ కూడా అర్ధరాత్రి సైతం వందలాది మంది పోలీసులు పెట్టి మిమ్మల్ని ఎట్లా మరి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి చూసాం. కానీ ఇటువైపు చూస్తూ ఉంటే ఈ రకంగా ఇంత ఎకరాలు ఇలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఖచ్చితంగా దీని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాం అది. ఓకే, వచ్చింది నెంబర్ 55 అండి.